ये हेलो वेलकम बैक केस स्टडी एपिसोड नंबर 3। ఫస్ట్ వీడియో అనేది మనం కేఎల్ఎం పైన మనం చేసాం కేస్ స్టడీ, సెకండ్ విన్ లలిత జ్యువెలర్స్. ఇక ఈ వీడియో చాలా గేమ్ చేంజింగ్ వీడియో. ఈ వీడియోలో కేస్ స్టడీతో పాటు అతని సక్సెస్ జర్నీ అండ్ బయోగ్రఫీ చెప్పడానికి నేను మిమ్మల్ని ముందలకు వచ్చేసాను. హలో అండి, నేను మీ వేణుకల్య లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఈరోజు మనం తెలుసుకోబోయేదే కాదు 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 ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వ్యక్తి, ఎందుకంటే 250 రూపీస్కి జాబ్ చేసిన అతను ఈరోజు కొన్ని కోట్లకి అధిపతి. అసలు ఎలా అయ్యాడు అతను? బి ఫార్మసీ చదువుతున్నప్పుడు మొదట్లో భయపడి ఫెయిల్ అయిన అతను అదే బి ఫార్మసీలో గోల్డ్ మెడల్ సాధించి సొంతంగా కంపెనీ పెట్టే స్టేజ్కి ఎలా ఎదిగాడు? 2022లో అతను ప్రాపర్టీ 2021తో పోలిస్తే 29% తగ్గినా కూడా మన తెలుగు స్టేట్స్ అయిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 1గా నిలిచాడు. అంటే ద రిచెస్ట్ పర్సన్ ఇన్ తెలుగు స్టేట్స్. మన దేశం మొత్తం అతని గురించి తెలుసుకుంటుంది, బట్ మన తెలుగు వాడైనప్పటికీ మనలో చాలా మందికి అతని గురించి తెలియదు. Powerful people make places powerful. అతనే దివి మురళీ కృష్ణ ప్రసాద్ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దివిస్ ల్యాబొరేటరీస్. మురళీ దివి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా అతని సక్సెస్ జర్నీ అనేది స్టార్ట్ అయింది, అంతలా ఎలా సంపాదించాడనే విషయాల గురించి ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అతను ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం దగ్గర ఉన్న మంతని అనే గ్రామంలో మార్చి 17, 1951లో జన్మించారు. వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారు కదా, మురళీదేవి గారు నాన్నగారు, అతని సంపాదన అనేది ఎక్కువ సరిపోయేది కాదనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎందుకు సరిపోయేది కాదని అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారు కదా, ఆల్మోస్ట్ 13 మంది ఉండేవాళ్ళు. అందులో లాస్ట్ వ్యక్తి మరల మురళీదేవి గారు అనమాట. వాళ్ళది పెద్ద కుటుంబం కాబట్టి అందరూ పని చేస్తేనే కానీ వాళ్ళ ఇల్లు అనేది గడిచేది కాదు. అందుకోసం చిన్నప్పటి నుంచే వాళ్ళ ఇంట్లో ఎన్నో కష్టాలు అనేది చూసుకుంటా మన మురళీదేవి గారు పెరుగుకుంటూ వచ్చారనమాట. అతను కూడా ఏదో ఒక పని చేసుకుంటూ వచ్చేవాడు. ఎప్పుడు కూడా ఏదైనా పని చేసేటప్పుడు సిగ్గుపడేవాడే కాదనమాట. అతనికి కష్టం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. నర నరాలోపల కష్టం అనేది ఉందనమాట. ఓకే, అతను వాళ్ళ ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ టెన్షన్స్ ప్రెషర్స్ని అనేది దృష్టిలో పెట్టుకొని ఎట్లయినా సరే డబ్బులు అనేది సంపాదించాలి, మా ఫ్యామిలీకి అనేది ఒక పేరు సంపాదించాలి, ఫైనాన్షియల్గా ఫ్రీ కావాలని చిన్నప్పటి నుంచి ఆ కోరిక అనేది బలంగా ఉంది. అతనికి చిన్నప్పటి నుంచే చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. అందుకోసం ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అవ్వడంతో ఏమైంది, వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే మణిపాల్లో ఇంజనీరింగ్ ఏదైతే చదువుకుంటున్న వాళ్ళ అన్న దగ్గరికి మన మురళీదేవి గారిని పంపించారనమాట. నువ్వు వెళ్ళి అక్కడ అన్న దగ్గర ఉండు, అక్కడనే ఉండి ఇంకేదైనా చదువుకో అని. సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఎదురు సమాధానం చెప్పకుండా మా పేరెంట్స్ ఏం చెప్పినా నా సక్సెస్ని దృష్టిలో పెట్టుకునే చెప్తారని చెప్పేసి, నా మంచి కోరుకునే చెప్తారని చెప్పేసి అక్కడ నుంచి ఇక బయలుదేరాడు. బయలుదేరి అక్కడ ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యాడు అనమాట. ఇక చదువుకొని పాస్ అయిన తర్వాత ఏమైంది, మణిపాల్లో కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్స్లో బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులో జాయిన్ అయ్యాడు అనమాట. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక జరిగింది. ఏం జరిగిందంటే, అది చాలా ఫేమస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాబట్టి అందులో మలేషియా అండ్ సింగపూర్ ఇంకా అదర్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వచ్చి అక్కడ చదువుకునే వాళ్ళు. అండ్ వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉండడం వల్ల వాళ్ళ కష్టం అంటే వాల్యూ తెలియకపోవడంతో ఆ డబ్బుల పట్ల కంట్రోల్ లేక డబ్బులు విచ్చల విడిగా ఏది పడితే అది దానికి ఖర్చు పెట్టేసేవాళ్ళు. ఈయన కళ్ళ ముంగడినే అవన్నీ జరగడంతో చాలా బాధపడుతుండే అనమాట. కానీ నేను మాత్రం ఈ స్టూడెంట్స్ లాగైతే నేను తప్పు చేయను, ఎందుకంటే నా తల్లిదండ్రులు అక్కడ ఎంతో కాంప్రమైజ్ చేసుకొని రూపాయి కూడబెట్టుకొని ఎన్నో కాంప్రమైజ్ చేసుకొని నా ఫీజులో కడుతురు కాబట్టి, సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నేను వాళ్ళ పరువు కాపాడుతాను, నేను ఏమైనా సరే నేను మాత్రం కష్టపడతాను, మంచి చదువుకుంటాను అని చెప్పేసి నా రియలైజ్ అయిపోయి నా సక్సెస్ ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్పాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఇక చదువుకుంటూ వచ్చింది. కానీ ఫైనల్గా ఏమైందంటే ఆ బీ ఫార్మసీలో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు. ఆయన కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, ఎందుకంటే అర్థం కానికే ఆయనకు టైం పట్టింది. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో అలానే కష్టపడకుండా ఫైనల్గా కట్ చేస్తే బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి ఏకంగా గోల్డ్ మెడలే సాధించాడు. అతను పీజీ కంప్లీట్ చేశాక జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి వార్నర్స్ హిందుస్థాన్ కంపెనీలో ఏది జాబ్ అనేది చేశారనమాట.
అతని జాబ్ లైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం అతను తీసుకున్న సాలరీ ఎంత అనుకుంటే 250 రూపీస్ మాత్రమే. అలా కొన్ని నెలలు జాబ్ చేశాక కూడా అతనికి అనేది సాటిస్ఫాక్షన్ అనేది కలగలేదు. ఎందుకంటే అతనితో చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారు కదా, అమెరికాకి వెళ్ళి అక్కడ లక్షల రూపాయలు అనేది వాళ్ళు సంపాదిస్తున్నారు. ఆ టైంలో అమెరికాలో ఫార్మసిస్ట్లోకి చాలా డిమాండ్ అనేది ఉండేది. ఫార్మసీ చేసిన వాళ్ళకి అమెరికా వెళ్ళడానికి వీసా కూడా చాలా ఈజీగా వచ్చేది. అందుకోసం అతను ఏం చేశాడు, జాబ్ అనేది మానేసి ఫ్రెండ్స్తో కలిసి చెన్నై వెళ్ళి ఇది యుఎస్ వీసా కోసం అప్లై అనేది చేశాడు. చేసిన తర్వాత ఏమైంది, ఇతను గోల్డ్ మెడల్ అవ్వడం ద్వారా చిన్న ఇంటర్వ్యూ చేసేసి వీసా కూడా ఇతనికి ఇచ్చారు. దాంతోపాటు ఇది గ్రీన్ కార్డు కూడా అతనికి ఇచ్చారనమాట. అలా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 9 మంత్స్ అనేది పట్టింది. ఈ గ్యాప్లో అతను యూనిలోడ్స్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాడు. అండ్ ఆ కంపెనీ డైరెక్టర్ ఎవరనుకుంటారు, డాక్టర్ అంజిరెడ్డి గారు. అతని శాలరీ కూడా ఆ కంపెనీలో జాయిన్ అప్పుడు ఎంత అనుకుంటున్నాడు, 1000 రూపీస్. అతనికి ఆ డబ్బులు అనేది ఎక్కడ కూడా సరిపోయేది కాదనమాట. ఎందుకంటే మ్యారేజ్ అయింది, ఒక అబ్బాయి కూడా ఉన్నాడు కాబట్టి. అందుకు అతను ఎలాగైనా సరే డబ్బులు ఇంకెక్కువ సంపాదించాలని చెప్పేసి అందుకు 1976లో అతని ఫ్యామిలీతో కలిసి ఇక అమెరికా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. కానీ వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కొంచెం బాధ వేసింది. ఎందుకు బాధ వేసింది అంటే ఇతని కుటుంబం ఏదైతే ఉంది కదా, చాలా పెద్ద కుటుంబం కాబట్టి వాళ్ళందరినీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోవాలని బాధ వేసింది. కానీ ఏమైనా సరే ఇక కమిట్మెంట్ తీసుకున్న ముంగడికెళ్ళాలని ఇక సాగాడు అనమాట. అప్పుడు అతనికి వచ్చిన ఫారెన్ ఎక్స్చేంజ్ అమౌంట్ ఎంత అనుకుంటే $7, అంటే ఆల్మోస్ట్ 500 రూపీస్, వాటితోనే న్యూయార్క్లోకి అడుగు అనేది అతను పెట్టాడు. అక్కడ ఫార్మసిస్ట్కి డిమాండ్ ఉండడం వలనే ఏమైంది, అక్కడ కాలు పెట్టడంతోనే వెంటనే కెమిస్ట్గా టెక్ససిస్లోని శాంట్ ఆంటోనీ అనే కంపెనీలో జాబ్ అనేది వచ్చింది. అతనికి ఒక్క దగ్గర ఉండడం అనేది ఇష్టం ఉండేది కాదు, ఎక్కడ పనిచేసినా అక్కడ అన్ని విషయాలు నేర్చుకొని అంతకంటే ఎక్కువ స్టేజ్కి వెళ్ళాలని ప్రతిసారి అతని కమిట్మెంట్తోనే వర్క్ చేసేవాడు అనమాట. అందుకు అక్కడి నుంచి కాస్మెటిక్ ఫార్మసిటికల్ ప్లాంట్లో సూపర్టెండెంట్గా చేరాడు అనమాట. అతను అవకాశం కోసం ఎక్కువగా ఎదురు చూడకుండా అతనే అవకాశాన్ని క్రియేట్ చేసుకునేవాడు అనమాట. అతని టాలెంట్ వల్ల అతను స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే వెళ్ళేవాడు అనమాట. అలా కొన్ని రోజులకి అమెరికాలోని పెద్ద కంపెనీస్కి వైస్ ప్రెసిడెంట్గా, ఆ తర్వాత డైరెక్టర్ స్టేజ్కి చేరాడనమాట. అప్పుడు అతని శాలరీ $65,000, అంటే అప్పటికి మన కరెన్సీలో మోర్ దెన్ 4 లక్షల రూపీస్ అనమాట. తినడానికి తిండి, తిరగడానికి బండి లేకుండా ఎన్నో రోజులు బాధపడ్డ స్టేజ్ నుంచి అన్నీ సంపాదించే స్టేజ్కి అతను చేరుకున్నాడు అనమాట. డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నాడు ఇప్పుడు. అలా కొన్ని ఇయర్స్ చేశాక ఇండియాకి అనేది వచ్చేసాడనమాట. అతను ఇండియాకి వచ్చాక ఏం చేయాలనేది అర్థం అనేది కాలేదు. ఎందుకంటే పెద్దగా అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు డబ్బులు కూడా ఎక్కువ సేవ్ చేసుకోలేదు. కానీ అతను అమెరికాలో నేర్చుకున్న నాలెడ్జ్ మాత్రం చాలని అతని దగ్గర ఉంది. దానితో ఎలాగైనా సరే ఆ నాలెడ్జ్తోని డబ్బులు సంపాదించాలి, సొంతంగా కంపెనీ పెట్టాలి, ఎదగాలని చెప్పేసి ఇక డిసైడ్ అనేది అయ్యాడనమాట. బట్ సరిపడే డబ్బు అనేది లేక 1984లో కొత్తగా అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన కంపెనీ ఒకటి ఉండే అనమాట, అదే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్లో డైరెక్టర్గా అనేది జాయిన్ అయ్యారు. అదే టైంలో అతను ముందు ఏదైతే పనిచేశాడు కదా ఒక కంపెనీలో, ఆ కంపెనీ డైరెక్టర్ ఎవరు ఇంతకుముందు చెప్పిన కదా వీడియోలో, అంజిరెడ్డి గారు. ఇతని గురించి తెలుసుకొని ఇతనితో పాటు కలిసి ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అందుకు మన మురళి గారు కూడా ఒప్పుకున్నారు. అప్పుడే లాస్ వచ్చి తీసేద్దాం అనుకున్న ఒక కంపెనీ అనేది వీళ్ళ ముందరకు వచ్చింది, అదే కెమినార్ కంపెనీ. ఇక దీన్ని వీళ్ళు ఇక తీసేసుకున్నారు. వాటి మీద వీళ్ళిద్దరు కలిసి ఎంత ఇన్వెస్ట్ చేశారనుకున్నాను, ఒక 12 లక్షల రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఓకే, వీరిని చూసిన చాలామంది కమెంట్ చేశారు, అరే ఏంది ఇది కంపెనీ తీసుకుంటారు, ఏంది గిట్లగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏంది వీళ్ళకి ఇతర మైండ్ పనిచేస్తుందా లేదని చాలామంది కమెంట్ చేశారు. బట్ మన మురళి గారు అవన్నీ కూడా పట్టించుకోలేదు. ఇక్కడనే మన చెగు వీర గారు చెప్పిన మాటలు అనేది నాకు గుర్తొచ్చాయి. నిజంగానే గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ కూడా హేళలతోనే మొదలవుతాయి. అండ్ అతను ఫాలో అయ్యేది ఎప్పటికీ ఒకటే అనమాట, అదేంటంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్. మనం ఒక ఫీల్డ్లో ఎదగాలంటే ఆ ఫీల్డ్లో ఒక గట్టి గ్రిప్ అనేది మనం తెచ్చుకొని ముంగడికి వెళ్ళాలి. అలా అతనికి గ్రిప్ ఏముంది తెలుసా, కెమిస్ట్రీ అనేది చాలా గ్రిప్, అదే అతనికి బలం. దాన్ని నమ్ముకునే ఇక ముంగడికి సాగాడనమాట. అలా అతను కేవలం 6 ఎంప్లాయీస్తో స్టార్ట్ చేసి స్లోగా అంచెలు అంచెలుగా ఎదుక్కుంటూ స్టేట్లోనే ఉన్న వారి కంపెనీని ఇండియా లెవెల్కి తీసుకెళ్లాడనమాట. అంతటితోనే కాదు, అక్కడ ఆగకుండా మళ్ళీ వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి కదా, వాళ్ళ ప్రోడక్ట్స్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ కూడా చేసేవారనమాట. అలా వారి డిమాండ్ పెరగడంతో వారికి కంపెనీని ఎక్స్పాండ్ చేసి ఇంకా ఎంప్లాయీస్ అవసరం అనేది పడింది. అందుకు తెలంగాణలోని మిర్యాలగూడ అండ్ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఇంకా 2 ప్లాంట్స్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. వారు 1990 నాటికి కొన్ని 1000s of crores అనేది సంపాదించి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ అనేది కలిగించి సక్సెస్ అనేది సాధించారు.
అయినప్పటికీ అతనికి సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఎందుకంటే అతనికి అప్పటితో ఉన్న ఎవరైతే పార్ట్నర్ ఉన్నాడు కదా, ఆ ఇద్దరు మధ్యలో చిన్న చిన్న కొంచెం వచ్చినాయి, క్లాషెస్ అనేది వచ్చినాయి అనమాట. అవి రావడంతో ఇక ఆయన డిసైడ్ అయ్యనమాట, అరే మనం కూడా ఎందుకు కంపెనీ అనేది స్టార్ట్ చేయకూడదని. ఇక ఎప్పుడైతే ఆ డిసిజన్ అనేది వచ్చిందో ఇమీడియట్గా ఇక కంపెనీ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యనమాట. ఇక మన కెమినార్ కంపెనీ ఏదైతే ఉంది కదా, దాంట్లో నుంచి ఇక బయటికి వచ్చేసాడు. కానీ అతను కెమినార్ కంపెనీలో ఉన్నప్పుడు వర్కర్స్తో ఎంతో క్లోజ్గా అనేది మూవ్ అయ్యేవాడు అనమాట, అలా చాలా బాగా చూసుకునేవాడు. అందుకు అతను ఎప్పుడైతే కంపెనీ నుంచి అయితే బయటికి వచ్చేసాడో, అతను రాగానే ఆల్మోస్ట్ నమ్మలేరు మీరు, 10 కాదు, 20 కాదు, 50 కాదు, 100 కాదు, 150 మంది ఇతనితో పాటు రిజైన్ చేసి వాళ్ళు కూడా బయటికి వచ్చేసారు ఇతనితో పాటు ట్రావెల్ చేయడానికి. అతను సొంతంగా సనత్ నగర్లో దివీస్ రీసెర్చ్ సెంటర్ అనే పేరుతో కెమికల్ ల్యాబొరేటరీని స్టార్ట్ చేసి అందరికీ ఇది అందులో ఉద్యోగాలు అనేది కల్పించాడు, ఎవరైతే ఈయన నమ్ముకొని వచ్చారో. అలా 4 ఇయర్స్ రీసెర్చ్ పైన వర్క్ చేసి ఎలాగైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. అందుకు అతని దగ్గర డబ్బులు అనేది లేకపోవడంతో బ్యాంక్ నుంచి ఆల్మోస్ట్ 160 క్రోర్స్ అనేది లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకుని ఏం చేశాడు, హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చోటుపాల్లో 500 ఎకర్స్లో దివీస్ ల్యాబ్స్ని స్టార్ట్ చేశారనమాట. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రోడక్ట్స్ అనేది చాలా సేల్ అవ్వడం వల్ల ఇంకా చాలా పాపులారిటీ అనేది పెరిగిందనమాట. అప్పట్లో వరల్డ్లోనే నెంబర్ 1 కంపెనీగా కూడా నిలిచిపోయిందనమాట. కంపెనీ గ్రాడ్యువల్గా డెవలప్ కావడంతో ఎంప్లాయబిలిటీ ఇంకా కావాల్సి వచ్చిందనమాట. 100 మందితో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు ఆల్మోస్ట్ 10,000 ఎంప్లాయీస్కి చేరింది. 2002లో ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాల్సిన అవసరం అనేది రావడంతో మన వైజాగ్ దగ్గరలో ఉన్న చిప్పాడ అనే విలేజ్లో ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని స్టార్ట్ అనేది చేశారనమాట. అది ఇప్పుడు వరల్డ్లోనే బిగ్గెస్ట్ యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్, ఫార్మసిటికల్ కంపెనీస్ అన్నిట్లో ఎక్కువ ప్రాఫిట్స్ పొందుతుంది కూడా ఈ కంపెనీ నుంచే. అప్పటి నుంచి మురళి గారికి ఇక తిరిగి అనేది లేరు, ఎవ్రీ ఇయర్ 20% డెవలప్మెంట్తో ఎదుగుతూనే ఉన్నాడనమాట. అతను ఎప్పటికీ కూడా అతనికి సక్సెస్కి కారణమైన వాళ్ళని ఎవ్వరు కూడా మర్చిపోలేదనమాట. వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ఎప్పుడు కూడా అతని మనసులోనే పెట్టుకొని ఈరోజు కూడా పాటిస్తున్నాడు. అదేందో తెలుసా, అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏదైనా ఉందంటే విద్యాదానం. అందుకు అతను ఏదైతే చదువుకున్నాడు కదా, చదువుకున్న ఆ విలేజ్లో ఆ విలేజ్ మొత్తం కూడా దత్తకు తీసుకొని 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ విలేజ్ని అనేది బాగు చేశాడనమాట. అంతేకాకుండా అతను చుట్టుపక్కల ఉన్న, అంటే అతను చదువుకున్న చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ కూడా మొత్తం కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినవి కూడా చాలానే ఇచ్చాడు, లైక్ మెడిసిన్స్, చైర్స్, బుక్స్, కంప్యూటర్స్ ఇచ్చాడు, ఇస్తూనే ఉన్నాడు అనమాట. అంతేకాకుండా ప్లేసెస్ ఇచ్చి, ఏది స్కూల్స్కి సంబంధించిన ప్లేసెస్ ఇచ్చి, ఆ ప్లేసెస్తో పాటు ఆ బిల్డింగ్స్ కూడా కట్టుకుంటూ వచ్చాడనమాట. అండ్ ఇప్పుడు కూడా స్టూడెంట్స్కి మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అనేది అందిస్తున్నాడు. గవర్నమెంట్ పట్టించుకొని ఎన్నో స్కూల్స్ని అతను బాగు చేశాడు. చిన్న హాస్పిటల్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, పంచాయతీ బిల్డింగ్స్, ఎన్నో బస్టాండ్స్ని కట్టించాడు. అతని కొడుకు కిరణ్ గారు అండ్ కూతురు నీలిమ గారు అన్ని బిజినెస్లు ఈరోజు చూసుకుంటున్నారు. అతను ఎంత సంపాదించినా ప్రజల్లో మామూలు వ్యక్తిగా తిరుగుతూ వారికి సేవ చేసుకుంటే ఈరోజు కూడా బతుకుతున్నారనమాట. అకార్డింగ్ టు ద ఫోర్బ్స్ రియల్ టైమ్ వెల్త్ ట్రాకర్ మురళీదేవి గారు ఇండియాలోనే 19th richest person అండ్ తెలుగు స్టేట్స్లో 1st richest person. April 4, 2022 నాటికి అతని నెట్వర్త్ 63,000 crores. ఇలాంటి పర్సన్ గురించి నేను వీడియో చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ మీరు కూడా దయచేసి మన తెలుగు వాళ్ళలో రిచెస్ట్ పర్సన్ ఎవరైతే ఈరోజు మనకు తెలిసింది కదా, మనం కూడా చాలా గర్వంగా ఫీల్ కావాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఫీల్ అయ్యేటట్టు మనం చేయాలి. అందుకోసం మనం ఏం చేయాలి, ఇలాంటి పర్సన్ గురించి చాలామంది తెలియాలి. ఎందుకంటే హీఈస్ నాట్ ఓన్లీ రిచెస్ట్ పర్సన్ ఇన్ మేకింగ్ మనీ, హీఈస్ ఆల్సో రిచెస్ట్ పర్సన్ బై డొనేటింగ్ మనీ. అందుకోసం ప్రతి ఒక్క తెలుగు ప్రజలకి మన తెలుగు పర్సన్ గురించి మీరు కూడా షేర్, ఈ వీడియోని షేర్ చేసి తెలియండి దయచేసి. ఓకే, అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, అలానే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మన తెలుగులో ఎవరి సక్సెస్ జర్నీ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ అనేది తెలియండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. నేను మీ వేడుకల్ని సనీగాఫ్. జై హింద్.